వేదిక మీద ఉన్న సీతారాము గారు, ప్రకాష్ గారు, వరప్రసాద్, ఇంకా చాలామంది మిత్రులు, అందరినీ మించి వీరేశలింగం గారు, గుండె గుండెలో కొలువైనటువంటి వీరేశలింగం గారు, గోదావరిలో మొహం కడుక్కున్నానో నా మొహం కనిపించలేదు, వీరేశలింగం మొహం కనిపించింది అని రాశాడు ఒక ప్రసిద్ధ కవి. ఒక మనిషి మరణించిన తర్వాత 100 సంవత్సరాలకు కూడా ఆయన పేరు తలుచుకుంటేనే ఇంత స్ఫూర్తి నరనరాల్లో ప్రవహిస్తూ ఉందంటే అది ఒక్క వీరేశలింగానికి మాత్రమే చెందింది. వీరేశలింగం పేరుకు తగినట్టు మహావీరుడు, మహాయోధుడు ఆయన వీరేశలింగం. అంటే వీరులకు కూడా, వీరుల్లో కూడా చాలా శ్రేష్టమైనటువంటి వీరుడు కార్యశూరుడు వీరేశలింగం. కదం పట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం వీరేశలింగం. ఒక భగత్ సింగ్ను తలుచుకుంటే మనకే విధంగా ఉత్తేజం కలుగుతుందో, ఒక అల్లూరి సీతారామరాజును తలుచుకుంటే మనకే విధంగా ఉత్తేజం కలుగుతుందో, వీరేశలింగం అంత ఉత్తేజప్రదాతగా నిలబడి ఉన్నాడు. వేదంలా ఘోషించే గోదావరి నిరంతరం స్మరించేటటువంటి పేరు ఏదైనా ఉందంటే వీరేశలింగం అని మనం చాలా సగర్వంగా చెప్పొచ్చు. నవవాదం బోధించిన వాడు వీరేశలింగం. ఒక మనిషి, ఒక సామాన్యమైన మనిషి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ అనే మాట మనం తరచూ వింటున్నాం. ఒక ఆమ్ ఆద్మీ కామ్ ఆద్మీ అయితే ఎలా ఉంటుందని చెప్పించిన వాడు వీరేశలింగం. ఆయన ఆమ్ ఆద్మీ కాదు, ఆయన కామ్ ఆద్మీ. తన చివరి తుది విన్నపంలో చెప్పాడు, మన ఆంధ్రదేశమున మాటలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ చేతలు చాలా తక్కువగా ఉన్నాయి అని. వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మీద తలపెట్టబోయి అని గురజాడప్పారావు కవితను ఏదైతే చెప్పాడో తన తుది విన్నపంలో వీరేశలింగం చాలా స్పష్టంగా తెలుగు జాతికి చెప్పిపోయాడు. అందుకనే ఈరోజున చాలామంది లాంఛనప్రాయంగా చాలా జరపొచ్చు, కానీ వీరేశలింగం నిజమైన వారసులు ఎవరంటే అక్కడ ఉన్నారు చిన్నారులు, విద్యార్థులు. వీరేశలింగం వీరేశలింగం అవ్వడానికి ఆయన బోధనతో పాటు నడిచిన వాళ్ళు విద్యార్థులు, ఆయనతో పాటు నడిచిన వాళ్ళు యువకులు, యువతీ యువకులు నడిచారు. వీరేశలింగం సభలకు ఏముందయ్యా, అందరు కుర్రాళ్ళని వేసుకొని తిరుగుతున్నాడంటే, అరే మీరు ఆ వెర్రాళ్ళు కుర్రాళ్ళతోనే నా భవిష్యత్తు ఉంది అని చెప్పాడు వీరేశలింగం. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, మరి కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అనేవి శ్రీశ్రీనైతే రాశాడు. ఆ పావన నవజీవన బృందావన నిర్మాతలైన నవ యువతను ఈ రాజమహేంద్రవరం గడ్డ మీద సృష్టించినటువంటి కార్యశీలి ఖడ్గదారి కందుకూరి వీరేశలింగం అని మన ఈ సమయంలో ఆయనకు మనం శత విధాల ఆయనని శతవర్ధంతి సందర్భంలో మనం స్మరించుకుంటున్నాం. వీరేశలింగం మీద ఆ రోజున కేసులు వేసిన వాళ్ళు, వీరేశలింగం మీద నిందారోపణలు చేసిన వాళ్ళు, వీరేశలింగం మీద వివాదాలు నడిపిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక్కరి పేరైనా గుర్తుందా? వివేకవర్ధనిని మనం తలుచుకుంటున్నాం, కానీ వివేకవర్ధనిని అవమానించడం కోసం హాస్యవర్ధని పెట్టినటువంటి ఆయన శత జయంతి ఎవరన్నా జరుపుకుంటున్నారా? ఎవరు జరుపుకోవడం లేదు. ఏ చెద్దుకులేని ఆయన ఎందుకని, ఆయన కూడా మహాపండితులే. కొక్కొండ వెంకట ఆయన ఎవరు మనం తలుచుకోవట్లేదు. పునర్వివాహం కాదు, పునర్వివాహం వీరేశలింగం అంటే కేవలం పునర్వివాహకర్త కాదు, పునర్వికాస సృష్టికర్త. పునర్వివాహమే కాదు మనం తలుచుకోవాల్సింది, పునర్వికాసం. ఈ పునర్వివాహాన్ని ఖండిస్తూ పుస్తకం రాశాడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు. ఆయన శతవర్ధంతులు ఎవరు జరుపుకోవట్లేదు. నా గొప్ప నాటకకర్త, గొప్ప రచయిత అని మనం ఆయన కూడా కీర్తిస్తాం. అంటే ఎవరైతే సమాజానికి కొత్త గొంతు ఇస్తారో, కొత్త శక్తి ఇస్తారో, కొత్త చూపిస్తారో, కొత్త రూపిస్తారో, నవ్యాంధ్ర దీపధారి అని ఇంతకుముందు మనం రాసినట్టుగా దీపధారి, ఖడ్గధారి, కలంధారి అనేక రూపాల్లో సమాజాన్ని వీరేశలింగం ఒక విష్పులింగం, అంటే ఒక అగ్ని జ్వాల. వీరేశలింగం ఒక గొప్ప కార్యకర్త, వీరేశలింగం ఒక గొప్ప రచయిత, వీరేశలింగం ఒక గొప్ప పరిశోధకుడు, వీరేశలింగం ఒక సంస్థాగత నిర్మాత, వీరేశలింగం ఒక బోధకుడు, వీరేశలింగం ఒక మహాపండితుడు.
మహాపండితుడి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక వేమన నాటకం వేశాడు, నేను రాసింది ప్రజానాట్య మండలి కళాకారులకు అనేక విధాలు నేను కృతజ్ఞతలు చెప్తున్నా. వేమనను మనము వేమన నాటకం వేయడంలో ఒక అర్థం ఉంది, వేమనకు కొనసాగింపు వీరేశలింగం, వేమనకు ఒక బ్రహ్మాండమైన కొనసాగింపు వీరేశలింగం. ఆ విషయం తర్వాత కానీ అర్థం కాదు. వేమన ఏదైతే చెప్పాడో, భూమివారికి నెల నొక్క కంచము పెట్టి పొత్తు గుడిపి కులము పొలయజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరు అన్నాడు. వీరేశలింగం ఏకేశ్వరోపాసన చేసి అందరినీ పిలిచి సహపంక్తి భోజనాలు నడిపించాడు. వేమన చెప్పిన చాలా విషయాలు గొప్ప కొనసాగింపు ఉంటుంది. అవినీతి పరులు అక్రమార్కుల్లో ఎవరి అక్రమాలు వాళ్ళు చేస్తుంటారు, ఎవరి అవినీతి ఈ విధంగా కూడా మోసం చేయొచ్చు అని కనిపెడుతుంటారు వాళ్ళు. కానీ సంఘ సంస్కర్తలు యోధులు వీళ్ళు ఒకటే విధంగా ఒకటే పద్ధతిలో వీళ్ళు పోరాడుతుంటారు. ఆ విధంగా మిత్రులారా, వీరేశలింగం శతవర్ధంతి మనం జరుపుకుంటున్నాం. అంటే ఆయన మరణించి 100 ఏళ్ళు అయింది 100 ఏళ్ళు అయింది 70 ఏళ్ళు ఆయన జీవించారు. ఈ 70 ఏళ్ల కాలంలో వీరేశలింగం చాలామంది మన చిన్నారులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇదొక మిశ్రమ సమూహంగా మనం ఉన్నాం కాబట్టి, వీరేశలింగం ఎంత గొప్ప, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, తల్లి వీళ్ళ తాటున ఆయన పెరిగాడు, చిన్నప్పుడే ఎంత ప్రతిభాశాలంటే అప్పటికి ఆయనకు 18 ఏళ్ళు. 80లోనే వీరేశలింగం దేశీయ ఉత్పత్తుల గురించి రాశాడు. మనం ఎంతసేపు మిల్లు బట్టలు కొంటున్నాము, కానీ ఈ బట్టలు మనమే తయారు చేసుకుని మనమే ఎగుమతి చేస్తే అప్పుడు మనకే డబ్బులు వస్తాయి కదా అని 80లోనే రాశాడు. ఆయన దేశం యొక్క అభివృద్ధి గురించి ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఇదే గురజాడ కూడా, అన్ని దేశాలకు అమ్మవలెనోయ్, దేశీ సరుకులను అమ్మవలెనోయ్, డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయ్ అని గురజాడ కూడా రాశాడు. వీళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళు తెలుగు జాతి యొక్క వికాసానికి. అది ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఆయనకు ఇద్దరు శిష్యులు, ఒకరు ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో, ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు. వీళ్ళు స్వాతంత్ర పోరాటం వైపు పోతున్నారు, వీరేశలింగం సంఘ సంస్కరణ వైపు ఉన్నారు. ఈ దశలో జరిగిన సంఘర్షణలో ఆయన మీద చాలా ప్రచారాలు చేశారు. ఇంకోటి, ఈయనకు చాలా పేరు వచ్చేసిందే, కొటికలపూడి సీతమ్మ అప్పటికే కందుకూరి వీరేశలింగం దివ్య చరిత్రం అనే కావ్యం రాసేసింది. ఇది గాంధీ చరిత్రం రాసినట్టు కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్రం అనే పద్యకావ్యం కూడా రాసేసింది. ఆయన కథాపురుషుడైపోయాడు, లెజెండ్ అయిపోయాడు. ఇంకా ఎవరైతే తమ లైఫ్ టైంలోనే లెజెండ్స్ అవుతారో వాళ్ళను మనం ఏమో చాలా గొప్పగా చూడాల్సి ఉంటుంది. ఈ లెజెండ్ను, లెజెండరీ స్టేటస్ను సహించలేని చాలామంది ఆయన మీద రకరకాల దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ ఛాందస వర్గాలు ఇవన్నీ ఎట్లాగూ ఉన్నాయి, ఈ ముందు నుంచి వీళ్ళకి సరిపోదు. ఇట్లా ముప్పేట దాడి జరిగింది ఆయన మీద. ఈ ముప్పేట దాడిని తట్టుకుని నిలబడ్డాడు మళ్ళీ ఇంకొకసారి. లోకులు కాకులై పొడిచినా, కాలం నిప్పులే చెరిగినా, విధిని ఎదిరించి మనిషి నిలవాలి, అందుకే మనిషికి నిండు మనసు కావాలి అని నారాయణ రెడ్డి గారు ఒక చోట రాస్తారు. అదే పద్ధతిలో వీరేశలింగం గారు కూడా మొదటి దశ దాటి మళ్ళీ దశలో ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాడు. ఆయన గొప్పతనం మనకు అక్కడే కనిపిస్తుంది. అప్పుడు ఆయన గొప్ప పని చేశాడు, వ్యవహార భాషను చేపట్టాడు ఆయన. అప్పటి వరకు సంఘ సంస్కరణ రంగంలో చేసిన పని నుంచి ప్రజల భాషలోకి మారాడు. వర్తమాన ఆంధ్ర భాషా సమాజానికి అధ్యక్షుడయ్యాడు. దీనివల్ల ఆయనకు మళ్ళీ నూతనత్వం వచ్చింది. చాలామంది ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. ఎందుకని మనకు 100 ఏళ్ల తర్వాత కూడా వీరేశలింగం ఫేడ్ అవుట్ అవ్వలేదు అంటే, ఆయన ఎప్పటికప్పుడు కాలం యొక్క పిలుపుని, ఇందాక మన వాళ్ళు పాటలు కూడా పాడారు, కాలం రెక్క వీరేశలింగం అని, కాలానికి రెక్కలు తెప్పించినటువంటి వాడు వీరేశలింగం. అందుకనే ఆ మళ్ళీ దశలో కూడా ఆయన మళ్ళీ తన పుస్తకాలు, పుస్తక రచన ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఈ సంస్థలన్నీ కూడా నిర్వహిస్తూ ఎంత గొప్ప అంటే, టంగుటూరి ప్రకాశం పంతులు మనం ఆంధ్రకేసరి అంటాం, ఆయన చెల్లెలి పెళ్ళి కూడా ఈయనే చేశాడు. సరోజినీ దేవిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం, ఆమె పెళ్ళి కూడా ఈయనే చేశాడు. అంటే స్వాతంత్ర యోధుల తరం కంటే ముందు తరంలోనే శిఖరాయమానమైనటువంటి
శిఖరాయమానమైనటువంటి సేవలు అందించినటువంటి మహామహాపురుషుడు, మామూలు భాషకు మామూలు మన పదజాలానికి అందని వాడు, ఒక కార్యయోధుడు. ప్రతి దశలో త్యాగం, ప్రతి దశలో ధైర్యం, ప్రతి దశలో సాహసం, ప్రతి దశలో నిస్వార్థపరమైనటువంటి అంకితభావం కురిపించినటువంటి వీరేశలింగం, ఇవన్నీ చేయడానికి ఆయనకు అండగా నిలబడ్డవారు విద్యార్థులు, యువకులు. ఇప్పుడు ఈ మధ్య మనం నిత్యానంద స్వామి, ఆయన పేరు నిత్యానందుడు కాదు రత్యానందుడు అంటుంటాను నేను, పెద్దలకు అర్థమవుతుంది. ఈ నిత్యానంద స్వాములు ఇట్లాంటి వాళ్ళ గురించి మనం వింటుంటాం. రాజమండ్రిలో కూడా విరూపాక్ష స్వామి వారి శిష్యులు ఇటువంటి లీలలు సాగించినప్పుడు వీరేశలింగం శిష్యులు వాళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేస్తే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కపట స్వాములను, కపట నీతులను, అవినీతిపరులైన అధికారులను, స్వార్థపరులైనటువంటి వంచకులైనటువంటి న్యాయమూర్తులను చెండాడి చీల్చి చెండాడి న్యాయం కోసం నిలబడినవాడు, అంటే కేవలం సూక్తులు చెప్పినవాడు కాదు. ఇంకో గొప్ప విషయం ఉంది వీరేశలింగంలో, చాలామంది శ్లోకాలు సూక్తులు చెప్తుంటారు. మన వాళ్ళు అందరు ప్రసిద్ధులు కదా, అందులో ప్రవచనాల్లో మన చాగండి కోటీశ్వరావారిని ఇక్కడ పెడితే ఓ అదరగొట్టేస్తాడు. గౌరీదేవి చూస్తూ ఉన్నది, గౌరీ ఆమె, గౌరీ అంటే ఏమిటి ఏమిటో మనకు తెలియదో, మళ్ళీ నాకు తెలిసిందే నేను కలుపుతూ ఉంటా. వీరేశలింగం గారు ఏమన్నారంటే, అవునయ్యా నేను మొత్తం ఈ శాస్త్రాలు శ్లోకాలన్నీ ఏకరువు పెడతాను, అందులో నా వితంతు వివాహాలను సమర్థించడానికి పనికొచ్చే ఒక్క ముక్కన్నా ఉంటుందా, అంటే సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడని పూర్వ శాస్త్రాలు అవన్నీ ఘోషిస్తూ ఉంటే ఉపయోగం ఏంటి, నాకు నూతన శాస్త్రాలు కావాలన్నాడు ఆయన. నూతన శాస్త్రాలు కావాలని ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, శరీర శాస్త్రం వీటన్నింటినీ కూడా అధ్యయనం చేశాడు ఆయన. కేవలం సంస్కర్త కాదు ఆయన, ఆయన విజ్ఞానవేత్త. ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి వీటిని తెలుగులోకి తీసుకురావాలన్నాడు, తెలుగు కోసం పోరాడినటువంటి నిజమైన యోధుడు. నేను చెప్తున్న దాంట్లో తగ్గింపు ఏమైనా ఉందేమో కానీ అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. తెలుగు భాష సుసంపన్నం కావాలి అంటే అన్ని శాస్త్రాలు తెలుగులో ఉండాలని తన పత్రికలో ఒక పేజీ కూడా కేటాయించాడు వాడికి. ఈ శాస్త్రాలన్నీ రాశాడు. వీరేశలింగానికి ముందు కవుల చరిత్ర లేవు, ఏదో ఒకే ఒకటి ఉంది, అది కూడా ఏం బాగాలేదు. ఆయనకు చాలా అసంతృప్తిగా ఉంది సాహిత్యమూర్తి ఆయన చరిత్ర. కాబట్టి తొలిసారిగా ఆంధ్ర కవి చరిత్రను కూడా వీరేశలింగమే రాశాడు. ఆంధ్ర కవి చరిత్రం రాయడం కోసం తమిళనాడులో ఉన్న, అప్పుడు ఇంకా మద్రాసు రాష్ట్రంలో ఉన్న తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీకి కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రాచీన ప్రతులు తీసి గొప్ప చరిత్ర, తొలిసారి సాధికారికమైన సాహిత్య చరిత్ర రాసిన వాడు కూడా వీరేశలింగం. ఇక్కడ గొప్ప విచిత్రం ఉంది, మిగతా వాళ్ళలో లేని ఒక అసాధారణ లక్షణం వీరేశలింగంలో ఉంది. గురజాడ అప్పారావు గిడుగు వ్యవహార భాష గురించి చెప్పినప్పుడు మొదట వీరేశలింగం కన్విన్స్ కాలేదు, అది అంత సరైంది కాదేమో అనుకున్నాడు. కానీ తర్వాత కన్విన్స్ అయ్యాడు. అప్పటికే రాస్తున్నాడు, పెద్దయ్య పెళ్ళి ఇలాంటివి రాస్తున్నాడు, కానీ ఒక వాదనగా ఒప్పుకోలేదు. కానీ తర్వాత దాన్ని అర్థం చేసుకొని అటు తిరిగాడు. ఇందాక మన వాళ్ళు వేమన నాటకం వేశారు, వేమనను గొప్ప కవిగా వీరేశలింగం గుర్తించలేదు, ఆయన బయలుదేరినప్పటి దశ అది. కానీ చివరికి వచ్చేసరికి వేమనతో సహా వీళ్ళందరి యొక్క వారసత్వం, దీని గొప్పతనం ఏంటన్నది వీరేశలింగం గొప్పగా అర్థం చేసుకున్నాడు. ఒక విషయంలో వేమన కంటే వీరేశలింగం గొప్పవాడు, వేమన స్త్రీలను పెద్దగా గౌరవించలేదు, కానీ వీరేశలింగం స్త్రీల కోసమే పరితపించాడు. అంటే ఇద్దరిలో ఉన్న హేతువాద దృష్టి, సంఘ సంస్కరణ ఇవన్నీ, వీటన్నిటి మధ్యలో ఒక అదనపు అంశం ఏంటంటే స్త్రీల విషయంలో వీళ్ళిద్దరి అంటే కాలం, వాళ్ళ కాలం మధ్యలో చాలా చాలా ఎడం ఉంది. కాబట్టి మిత్రులరా ఇలా చెప్తూ పోతే ఆయన ఒక ఉపాధ్యాయుడుగా, ఒక రచయితగా, ఒక సంస్కర్తగా, ఒక పాత్రికేయుడుగా, ఒక యోధుడుగా, ఒక పరిశోధకుడుగా అమోఘమైన సేవ చేసి శత్రువులుగా మారిన మిత్రుల యొక్క దాడులు తట్టుకోలేక చితికి శిథిలమై చివరకు కన్ను మూశారు. కన్ను మూసిన తర్వాత ఆయన మీద దాడి చేసిన వాళ్ళు చాలామంది కళ్ళు తెరిచారు.
వాళ్ళలో ముఖ్యమైన వారు నాలం కృష్ణారావు గారు. ఆయన తర్వాత చెప్పాడు ఆయన, మేము అనవసరంగా ఇవన్నీ అన్నాము. నిజంగా ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే వీరేశలింగం గారు చేసిన సేవ ఎంత గొప్పది. ఒక్క దిగవల్లి వెంకట శివరావు అన్న ఒకే ఒక పెద్ద మనిషి మటుకు వీరేశలింగం చనిపోయిన చాలా తర్వాత ఏళ్ల తర్వాత కూడా ఆయన మీద దాడి చేశాడు. ఎందుకు దాడి చేశాడు? ఇప్పటికి కూడా వీరేశలింగం గురజాడ అంటే కొంతమంది ఎందుకు భరించలేరు? ఎందుకు భరించలేరంటే వాళ్ళు ఛాందసాలను మూఢత్వాలను ఛేదించారు, ఎదిరించారు కాబట్టి. రెండో ముఖ్యమైన కారణం, వారిని అభ్యుదయవాదులే స్మరించుకుంటున్నారు కాబట్టి. వీరేశలింగం 1919 చనిపోతే 1944 వరకు ఎవ్వరూ వీరేశలింగాన్ని తలుచుకోలేదు. 1944 మే 11వ తేదీన ఇదే రాజమండ్రి పట్టణానికి ఇద్దరు కమ్యూనిస్ట్ నాయకులు వచ్చారు. ఒకరు మాకినేటి బసవపున్నయ్య, ఇంకొక ఆయన పులుపుల శివయ్య. వీరు నేరుగా హితకారిణి సమాజానికి వెళ్ళారు. వీరేశలింగం రచనలు ఏమున్నాయి మాకు ఇవ్వండి, మేము వచ్చేస్తాము అని చెప్పి ప్రజాశక్తి ప్రచురణాలయం తరపున మొదటిసారిగా వీరేశలింగం గారి స్వీయ చరిత్రను, వీరేశలింగం గారి రచనలను ప్రచురించారు. ఇది చరిత్రలో నమోదైనటువంటి గొప్ప వాస్తవం. గురజాడ రచనలు కానీ వీరేశలింగం రచనలు కానీ మొట్టమొదటగా వెలికి తీసి ప్రచురించిన వాళ్ళు ఎవరు అంటే కమ్యూనిస్టులు, అంటే ప్రజా కళాకారులు. ఇదే రాజమండ్రిలో 1944 మొదటిసారి వీరేశలింగం వర్ధంతి జయంతి ఉత్సవాలు జరగడం మొదలైంది. వీరేశలింగం ప్రియశిష్యుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులకు అభ్యుదయ రచయితల సంఘం మహాసభలో ఘన సన్మానం చేశారు. ఆ ఘన సన్మానానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు తెలుసా? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి నా నివాసము మొదట గంధర్వలోకము అది ఇది అన్నటువంటి కృష్ణశాస్త్రి, ఏను మరణించుచున్నాను నా కొరకు చెమ్మగిళ్ళు నయనమ్ము లేదు అని ఏడ్చినటువంటి కృష్ణశాస్త్రి, నేను ఏకాంత యవనికాంతరమున వెక్కి వెక్కి ఏడుతూ బావురుమని ఏడుతాను, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియకుండా ఏడ్చినటువంటి కృష్ణశాస్త్రి, ఈ ప్రజా సాహిత్య సాంస్కృతిక ఉద్యమ ప్రభంజనంతో ప్రభావితులై ఆకాశము నుదుట పొడుచు అరుణారుణ తార అరుణకాంతి ధార అనే ఒక గొప్ప కవిత రాశాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీరేశలింగం వారసత్వాన్ని కందుకూరి అడుగుజాడలను అనుసరిస్తున్న వాళ్ళు అభ్యుదయవాదులు, ప్రజా సాంస్కృతికవాదులు తప్ప మిగతా వాళ్ళకు నామకార్థం వీరేశలింగం. ఇప్పుడు వీరేశలింగం విగ్రహం దగ్గర నివాళి అర్పించడానికి పోతే పక్కన కాల్వ కూడా ఆ డ్రైనేజీ కూడా బాగు చేయలేదు. అంటే రాజకీయ దుర్గంధం ఇంత ఉన్నవాళ్ళు సామాజిక దుర్గంధాన్ని ఎక్కడ పోగొడతారు? కృష్ణా పుష్కర గోదావరి పుష్కరాలు జరిగితే గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కోసం భక్తులను ముంచిన వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచిస్తారని మనం ఎలా ఆలోచిస్తాం? గోదావరి తల్లి ఇటు ఉంటే ఇటు తిరిగి నమస్కారం పెట్టిన వాళ్ళు హేతు అంటే అదే కదా. హేతు అంటే ఏంటి? మీరందరు ఇక్కడ ఉంటే నేను మీకు ఇటు తిరిగి నమస్కారం పెట్టాలి, నేను అటు తిరిగి నమస్కారం పెడితే ఆయనకు పెట్టినట్టు. అంటే హేతుబద్ధత, వైజ్ఞానికంగా ఆలోచించటం అన్నదాన్ని కళ్ళ ముందే కత్తులతో పొడి చేస్తున్న వాళ్ళు కత్తిలాగా పోరాడినటువంటి వీరేశలింగానికి ఎలా వారసులు అవుతారు? కాబట్టి మిత్రులారా, ఈ రోజునైనా కానీ మనం చూస్తున్న ఈ స్వాములు స్కాములు అనేక అత్యాచారాలు, మరీ ముఖ్యంగా మహిళల మీద సాగుతున్నటువంటి ఘోరాలు, గతంలో జరిగిన అత్యాచారాలన్నీ వదిలేయండి, ఆఖరికి మహానటి సినిమా తీస్తే సావిత్రి గారికి జరిగిన అన్యాయాన్ని కూడా చూపించట్లేదే. ఈరోజు ఆ ఉత్సవం కూడా జరుగుతున్నట్టుగా ఉంది. అంటే స్త్రీల పాత్రను, స్త్రీల యొక్క కృషిని దిగజార్చేటటువంటి ఈ మనుషులు వీరేశలింగానికి ఎలా వారసులు అవుతారు? నా ఉద్దేశంలో కొంచెం బోర్ కొట్టినా సరే మన విద్యార్థి మిత్రులు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వీరేశలింగాన్ని గురించి మరొకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరేశలింగం ఎలా నిలబడ్డాడు, ఎలా నేర్చుకున్నాడు, ఎలా పోరాడాడు, ఎలా రాశాడు కనిపిస్తున్నాయి. ఆయన పాపం ఆ రోజుల్లోనే ఈ మేజువాణిలేంటి, ఈ వేశ్య వృత్తి ఏంటి అని వాటి మీద కూడా పోరాడిన యోధుడు. ఈ 5 రకాల ఆడవాళ్లను వేధిస్తున్నటువంటి 5 రకాల పంచ రుగ్మతల మీద ఖడ్గధారిగా నిలబడినవాడు
వీరేశలింగం. అందుకనే మహిళాధరణ, మహిళలు, మహిళా అభివృద్ధి అనేవాళ్ళు ఎవరైనా సరే ఉదయాన్నే ప్రాతస్మరణీయులు అంటే తలుచుకోవాల్సిన పేరు వీరేశలింగం గారిది. దీంతోపాటు ఆయనకు శాస్త్రీయమైన నమ్మకాలు కూడా చాలా ఎక్కువ. ఆయన కోరంగిలో ఉద్యోగం వచ్చింది ఉపాధ్యాయుడిగా. అంటే వీరేశలింగం చదువులో కూడా అక్కడ పిల్లలకి ఏం చెప్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం అనే ఒక పరిశీలన చేశాడు. పిల్లలకు సమాజానికి అర్థమైన చదువు చెప్పాలి, అర్థమయ్యే భాషలో చెప్పాలి అని కూడా ఆయన తెలుసుకున్నాడు. నేను ఇందాక చెప్పాను, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు యుద్ధంలో పోరాడారు. సమరంలో పోరాడడం కంటే సమాజంలో పోరాడడం చాలా కష్టం. సమాజంలో పోరాటం కంటే సంసారంలో పోరాటం ఇంకా కష్టం. ఈ పోరాటాలన్నీ చేసినటువంటి సమున్నత యోధుడు, సంస్కరణ ధీరుడు పెద్ద ఆయన. నిజంగా పెద్ద ఆయన ఆయన కానీ గుండా గ్యాంగులు వేసుకునే వాళ్ళు పెద్ద ఆయనలు కాదు. ఈ పెద్ద ఆయన సమాజంలో పోరాడాడు, సంసారాల్లో కూడా పోరాడమని చెప్పి యువతకు, భార్యలకు, భర్తలకు, నూతన దృక్పథం ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పించాడు. అందుకనే వీరేశలింగం వస్తున్నాడంటే ఇక్కడ ఏదో కార్చిచ్చి వస్తుందిరా బాబు రాజమండ్రి వీధుల్లో అనే పరిస్థితి వచ్చేసింది. ఇట్లా వీరేశలింగం బ్యాచ్ పోతుంటే మీటింగ్ వాళ్ళు పోతున్నారు, మీటింగ్ వాళ్ళు పోతున్నారు అనేవాళ్ళు అంట. మీటింగ్ వాళ్ళు అప్పటికి మీటింగులు తెలియదు, గురువుగారు పైన కూర్చొని ప్రవచనాలు చేస్తే వినడం మాత్రమే తెలుసు. 10 మంది ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం తెలియదు. సమావేశ సంస్కృతిని ప్రవేశపెట్టిన వాడు వీరేశలింగం. అందుకనే ఆంధ్రదేశంలో మొదటి పురమందిరం కట్టించిన వాడు వీరేశలింగం. వీటన్నిటి వెనుక చాలా గొప్ప దార్శనికత ఉంది, గొప్ప దూరదృష్టి ఉంది, గొప్ప నిర్మాణ దక్షత కూడా ఉంది. కేవలం దూరదృష్టి కోరిక ఉంటే చాలదు, నిర్మాణ దక్షత ఉంది. తను ఏ పని చేయాలన్నా దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాతలు ఎవరు, నిలబడేవాళ్ళు ఎవరు, దాడులు జరిగితే కాపాడేవాళ్ళు ఎవరు, ఈ పండితులు, ఛాందస్సులు, విమర్శల నుంచి శాస్త్రబద్ధమైన సమాధానాలు ఇవ్వగలిగిన వాళ్ళెవరు, ఈ సైన్యాన్ని అంతా సమకూర్చుకొని ఒక సంస్కరణ సైన్యాధిపతిగా, సేనాధిపతిగా నడిచిన వాడు, కథను తొక్కినవాడు. అందుకనే శ్రీశ్రీ అన్నాడు కార్యచూరుడు వీరేశలింగం, కథం తొక్కి పోరాడిన సింగం అని కథం తొక్కుతూ పదం పాడుతూ అన్నాడు కదా శ్రీశ్రీ. అందుకనే కథం తొక్కి పోరాడిన సింగం అని చెప్పి ఆయన అటువంటి మాట అన్నాడు. చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు ఆయన వాళ్ళ తల్లిగారికి జబ్బు చేసింది. మీరు అందరు చదివే ఉంటారు, తల్లిగారికి జబ్బు చేస్తే ఎన్నాళ్ళు తగ్గట్లా, తగ్గకపోతే మనకేం చెప్తారు, అక్కడ ఏజెన్సీలో కొండరాజు ఉంటాడు వాడు వాత పెడితే మొత్తం తగ్గుతుందండి. ఎందుకు తగ్గుతుంది తెలియదు, ఇప్పటికి కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా చెప్తుంటారు. వాళ్ళ అమ్మ భూత వైద్యుని తీసుకురారా బాబు అంది. వాళ్ళ అమ్మ మెప్పు కోసం ఒక భూత వైద్యుని తెచ్చాడు. ఆ భూత వైద్యుడు భూం భీం భ్రూం భ్రూం మొదలు అంటే వాడిని వెళ్ళి నానా ప్రశ్నలు వేస్తుంటే వాడికి దిక్కు తోచక ఆ భూత వైద్యుడు వీరేశలింగాన్ని చూసి వాడు పారిపోయాడు. ఆ భూత వైద్యుడు వీరేశలింగాన్ని చూసి పారిపోయి వీరేశలింగమే నా మీద చేతబడి చేశాడని వాడు చచ్చే స్థితికి వచ్చాడు. ఇది వాస్తవంగా జరిగింది. వీడు చాలా ప్రశ్నలు వేశాడు, వీడు నా మీద ఏదో చేతబడి చేశాడంటే అప్పుడు వీరేశలింగం వాళ్ళ ఇంటికి పోయి వాడికి సపర్యలు చేసి, బాబు నేను అట్లాంటి వాడిని కాదు, అసలు ఈ చేతబడులు భూతబడులు అన్నీ కూడా అబద్ధం, ఇవన్నీ నిజం కాదు అని చెప్పి వాడికి భరోసా ఇచ్చి మళ్ళీ వాడికి స్వస్థత చేకూర్చాడు. చాలా విద్యార్థిగా ఉన్నప్పుడే, ఇంత పిల్లవాడిగా ఉన్నప్పుడే ఎట్లయినా దయ్యాన్ని చూడాలని ఆయనకు చాలా కోరిక. అప్పటికి ఇంకా రామ్ గోపాల్ వర్మ పుట్టలేదు కదా, పుట్టుంటే సమస్య ఉండేది కదా, ఇంకా రామ్ గోపాల్ వర్మ పుట్ల, ఇంకా సినిమాలు రాలా. సో ఎలా అన్నా దయ్యాన్ని చూడాలని, నాకు దయ్యాన్ని చూపించరా దయ్యాన్ని చూపించరా అని వాడు వెంటబడ్డాడు. వాడేమో నీకు రేపు చూపిస్తా ఎల్లుండి చూపిస్తా అని చివరికి ఒక టైం పెట్టాడు. ఆ టయానికి ఈయన అక్కడికి పోయాడు. అక్కడ దయ్యం లేదు కానీ వీడు మూర్చబడి ఉన్నాడు అక్కడ. సో నేను చాలా నిరాశ చెందాను, చిన్నప్పుడు దయ్యాలను చూడలేక అని చివరి మాటలో రాశాడు, నాయనలారా లోకమునందు దయ్యములను భూతములను లేవు, దుష్ట బుద్ధి గల మానవులే దయ్యములు, వారిని మీరు శక్తి కొద్దీ ఎదుర్కొనుడు అని తన, మీరు కావాలంటే ఇప్పుడు కూడా చదవచ్చు ఆయన ఆత్మకథలో తుది విన్నపము, తుది విన్నపంలో ఈ మాట రాశాడు. దురదృష్టం ఏమంటే నేను సరదాగా అనేవాడిని, వీరేశలింగం పుట్టిన గడ్డం మీద వీరేంద్రనాథ్ గారు పుట్టారు ఒక 100 ఏళ్లకు.
ఈయన చేతబడులు దయ్యాలు భూతాలు తులసి దళాలు ఇవన్నీ సృష్టించాడు. ఇప్పుడు అవి గ్రాఫిక్స్లో వస్తున్నాయి. సో ఈ గ్రాఫిక్ దయ్యాలను ఎదుర్కోవడానికి టానిక్ ఏదైనా ఉందంటే మళ్ళీ వీరేశలింగమే. మళ్ళీ మనం వీరేశలింగం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మిత్రులరా. మనం వందేళ్ల శతవర్ధంతి కాబట్టి ఈ ఏడాది పొడవున చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అన్నీ ఒకేసారి చెప్పి మిమ్మల్ని విసిగించే ప్రయత్నం నేను చేయను. కానీ ఆయన జీవితంలో చాలా పార్శ్వాలు ఉన్నాయి. ఆయన తొలి పాత్రికేయుడు, తెలుగులో గొప్ప పాత్రికేయుడు, పత్రికా పితామహుడు అని మనం చెప్పాలంటే మళ్ళీ సంస్కరణోద్యమ వైతాళి కూడా మొదటి గొప్ప పాత్రికేయుడు. ఆయనకు ముందు కూడా ఒక 5-6 పత్రికలు ఉన్నాయి. కానీ పత్రికలకు ఒక సమాజంలో ఒక స్థానం కల్పించి వాటిని అలవాటు చేసి వాటిని ఒక సామాజిక లక్ష్యానికి మలచి ఫలితాలు సాధించి సంచలనం సృష్టించిన వాడు వీరేశలింగం. హీఈస్ ఆల్సో ది ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. విమెస్సే ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా బికాస్ ఒక న్యాయమూర్తి, ఒక జస్టిస్ తప్పు తీర్పు రాసి లంచం తీసుకొని వేరే తీర్పు రాస్తే ఆ చించి పాడేసిన తీర్పు ముక్కలు, ఆ జడ్జిమెంట్ ముక్కలు చెత్త కుప్పలో నుంచి సంపాదించి పత్రికలో ప్రచురించాడు. ఆ జడ్జి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. దానికి ఆయన చాలా బాధపడ్డాడు. నేను ఆత్మహత్య చేసుకోవాలని, కానీ అంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆయన. ఆయన పెట్టిన పత్రికలన్నీ స్త్రీ విద్య కోసం, 3 లక్షల కోసం పత్రికలు పెట్టానన్నాడు. ఒకటి నా మీద జరిగే దుష్ప్రచారాలకు సమాధానం ఇవ్వటం, 2 సంఘ సంస్కరణ ఆశయాలను ప్రజలకు తెలియజెప్పడం, 3 విజ్ఞానవంతులను చేయటం. ఆయన పెట్టిన పత్రికలు ఎవరు పెట్టలా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కొక్కొండ వెంకటరత్నం పంతులు వీరేశలింగం గారి పత్రికకు పోటీగా ఈయన వివేకవర్ధని అని పెడితే ఆయన హాస్యవర్ధని అని పెట్టాడు నవ్వులాట కోసం. అప్పుడు ఈయన దానికి పోటీగా హాస్య సంజీవిని అనే పత్రిక పెట్టాడు. నేనే హాస్యం చేస్తాన్నాడు. అసలు ఆయన సంస్కరణ యాత్రే ఒక ప్రహసనం, హాస్యనాటిక. బ్రహ్మ వివాహము అనబడే పెద్దయ్య పెళ్ళి అనుకున్నారు పెద్దలందరూ కూడా. ఈ బ్రహ్మ వివాహం అనేది రాయడంతోనే ఆయన సంస్కరణ మొదలైంది. కాబట్టి ఆయన రచయిత కూడా. సవ్యసాచిలాగా సంఘ సంస్కరణ సాహిత్య రచన చెట్ట పట్టాలు వేసుకొని నడిపిస్తూ మధ్యలో పత్రికా రంగాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ప్రతిభాశాలి పండితమూర్తి వీరేశలింగం. ఇవన్నీ చేస్తున్నావు బాగానే ఉంది, మరి వీళ్ళు ఎలా బతకాలి? కాబట్టి వితంతు వివాహం చేస్తే వాళ్ళు మొదటి 6 నెలలైనా ఉండడానికి సహాయం చేయాలి. ఈ వితంతు వివాహం ఇప్పుడు ఇప్పటికి కూడా మన దేశంలో వితంతువులు అందరూ కాశీకి పోతూ ఉంటారు. బృందావనం, కాశీలో బృందావనం పుణ్యం అని అక్కడ. కానీ వీరేశలింగం కాలంలో వితంతువులు రాజమండ్రికి రావడం మొదలైంది. ఆయన దగ్గరికి పోతే ఎట్లయినా పెళ్లి చేస్తాడని వీళ్ళందరి కోసం వితంతు రక్ష శరణాలయం, వితంతు శరణాలయం ఒకటి స్థాపించాడు, దాన్ని పెట్టాడు. స్త్రీల చదువు నేర్చుకోమని చెప్పి మనం చదువుకునే అవకాశం కల్పించకపోతే ఎట్లా, బాలికా పాఠశాల స్థాపించాడు. కాబట్టి ఇక్కడ కేవలం బోధ కాదు, దాని ఆచరణ కూడా ఉంది. ఆ 2 కూడా ఆయన చేస్తూ వెళ్ళాడు. ఈ క్రమంలో ఆయన ఖ్యాతి అఖిల భారత స్థాయికి చేరింది. ఆయన దక్షిణ భారత విద్యాసాగరుడు అన్నాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేరుతో. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా, నేను అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాను కానీ ఒక్కరు కూడా నా మాట వినడం లేదు అని నిరాశ చెంది ఆ విషయం తన జీవిత కథలో రాసుకున్నాడు. కానీ వీరేశలింగం ఎప్పుడు నిరాశ చెందల. ఒకవేళ తన మాట వినకుండా ఎవరన్నా ఎటుపోయినా వాళ్ళ మీద మళ్ళీ తన పత్రికలో ఏదో రాసేవాడు, అంతే తన పోరాటం తను కొనసాగించాడు. విసుగు చెందని విక్రమార్కుడు కూడా ఆయన, సంఘ సంస్కరణలో విసుగు చెందని విక్రమార్కుడుగా కూడా ఉన్నాడు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఆయన సతీమణి రాజ్యలక్ష్మ గారు. ఇంతమంది అమ్మాయిలు మహిళలు ఇక్కడ ఉన్నారు, రాజ్యలక్ష్మ లేకపోతే వీరేశలింగం లేడని మనం చెప్పొచ్చు. ఆ వచ్చిన వితంతువులందరినీ తన ఇంట్లో పెట్టుకొని వాళ్ళని తల్లిలాగా ఆదరించి వాళ్ళు పెళ్ళయ్యే వరకు వాళ్ళ బాగోగులు చూసి తర్వాత వాళ్ళకు పిల్ల జల్లా పుడితే వాళ్ళని కూడా కొంత చేసినంత పని ఒక సమాజానికే తల్లిదండ్రులాగా వీళ్ళు చేశారు. ఈ ఖ్యాతి అఖిల భారత ఖ్యాతి అయిన తర్వాత చెన్నపట్నానికి పిలిచారు వీరేశలింగాన్ని. మద్రాసులో, అప్పటికి అవిభక్త మద్రాసు రాష్ట్రం, మద్రాసులో అఖిల భారత సంస్కరణ సభకు వీరేశలింగం అధ్యక్షత వహించాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, అఖిల భారత సభకు అధ్యక్షత వహించి వీరేశలింగం ఇంగ్లీష్లో గొప్ప ప్రసంగం చేశాడు.
ఆ గొప్ప ప్రసంగంలో మద్రాసులో ఉన్న పరిస్థితిని గురించి కూడా చెప్పాడు. బెంగళూరులో కూడా వితంతు శరణాలయం స్థాపించాడు. అంటే ఈజ్ నాట్ జస్ట్, ఆయన కేవలం రాజమండ్రికి ఆంధ్రదేశానికి సంబంధించిన వాడు కాదు, దక్షిణ భారతదేశానికే ఒక సంస్కరణ యోధుడుగా నిలబడినవాడు. చన్నపట్నంలో మద్రాసులో కూడా ద్రవిడ ఉద్యమం అట్లాంటివి తర్వాత వచ్చాయి, కానీ వీరేశలింగం కాలానికి ఆయనే ఆద్యుడు. పుస్తకాలు వేయాల్సిన అవసరం ఆయన గుర్తించాడు. మీరందరికీ ఈ విషయాలు ఆసక్తిగా ఉండేని నేను చెప్తున్నాను. పుస్తకాల కోసం ఒక ప్రెస్ కొనుక్కోవడానికి మద్రాసు వెళ్ళాడు ఆయన. మద్రాసు వెళ్ళడం కోసం ఉద్యోగానికి రాజీనామా సెలవు పెట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆయనకు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఉద్యోగం ఇచ్చారు. ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్గా నువ్వు పాఠాలు చెప్పమన్నారు. సో మద్రాసులో ఆయన ఒక మళ్ళీ ఒక సంస్థ స్థాపించి విపరీతమైన పుస్తకాలు వేసి అక్కడ పదవి విరమణ చేసిన తర్వాత రాజమండ్రి తిరిగి వచ్చాడు తన 58వ ఏట. ఈ 58 ఏళ్ళ వచ్చేసరికి దేశ రాజకీయాలు చాలా వరకు మారిపోయాయి. ఆయన పరమ శిష్యుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి భరతఖండము చక్కని పాడియావు తెల్లవారును గడుసరి గొల్లవారు అని ఇవన్నీ రాసి ఒక దేశంలో ఒక స్వాతంత్రోద్యమం కొంచెం అప్పుడప్పుడే మొదటి దశలో ప్రవేశిస్తుంది. వీరేశలింగంది ప్రధానంగా సంఘ సంస్కరణ దృష్టి. ఈ స్వాతంత్రోద్యమంతో ఆయనకు అంత సంబంధం లేదు. ఆయన దీన్ని అర్థం చేసుకునే లోపల ఈ రెండు శిబిరాల మధ్యలో కొంత స్పర్ధ, కొంత ఘర్షణ ఒకటి వచ్చింది. ఈ ఘర్షణ రావడం ఆయన ఒక మానసికమైన వేదనకు గురి చేసింది. కొంతమంది అంటున్నట్టుగా వీరేశలింగం ఏనాడు స్వతంత్ర పోరాటాన్ని, స్వతంత్రాన్ని ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేదు. కానీ మనల్ని మనం సంస్కరించుకోకపోతే, మన సంఘాన్ని మనం బాగు చేసుకోకపోతే మనకు స్వతంత్రం వచ్చినా ఉపయోగం లేదు అనే ఒక భావనలో ఆయన ఉన్నాడు. 1885లోనే అంటే కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. 1885 రాసినటువంటి శుద్ధాంధ్ర నిర్జ్యోష్ఠ రామాయణం పాఠ్య పుస్తకంగా ఎంపిక చేయబడింది. ఆయన ఉపాధ్యాయుడు కాకముందు ఆయన రాసినటువంటి రచన పాఠ్య పుస్తకం అయిపోయింది. తర్వాత ఆయన ఇదంతా కూడా వాటి పాండిత్యం ఎందుకు, ఈ అర్థం కానీ రాయటం వ్యర్థమని ఆయన వదిలేశాడు తప్ప, తన 24వ ఏటనే ఆయన బెంగాల్కు చెందిన కేశవ చంద్రసేన్ రాసిన ఇవన్నీ కూడా చదివి గొప్పగా ప్రభావితుడయ్యాడు. అనేక విషయాలకు ఆయన ఆద్యుడు, ఆద్యుడు అని తన సాధ్యుడు, అభేద్యుడు, ఎంతమంది కలిసినా చెల్లించని వాడు. కాబట్టి ఆద్యుడు, అనితర సాధ్యుడు, అభేద్యుడు ఎవరు అంటే మనం చెప్పగలిగిన ఒకే ఒక పేరు, ఒక పేరు కందుకూరి వీరేశలింగం. ఆయన ఆ తర్వాత ఇదే రాజమండ్రిలో మొదట ప్రార్థనా సమాజం స్థాపించాడు. ప్రార్థనా సమాజం ఏంటి అన్నారు అందరూ, గుళ్ళు గోపురాలు అనాలి కానీ ప్రార్థనా సమాజం, ఎవడి ప్రార్థన వాడు చేసుకుంటాడు అని ఆయన చెప్పాడు. ఇంకొంతకాలం జరిగింది సమాజంలో విపరీతమైన మూఢనమ్మకాలు. 1800లో ఈ ప్రాంతం స్పష్టంగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. ఒక నూతన భావజాలము, నూతనమైన ఆలోచనలు జనంలో కూడా వస్తున్నటువంటి దశ. ఇంకోవైపున మూఢనమ్మకాలు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అప్పటికంటే ఎక్కువ. వాస్తు శాస్త్రాలు, భూత వైద్యాలు, చేతబడులు, మరి అన్నిటికంటే ముఖ్యంగా బాలికలు చిన్న వయసులో వితంతువులు కావటం ఆయన విపరీతంగా వేధించింది. 80% వివాహాలు చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వీళ్ళలో 80% మంది మళ్ళీ వితంతువులు అవుతున్నారు. చాలామంది బాల వితంతువుల సమస్య బ్రాహ్మణులకు, వైశ్యులకు పరిమితం అనుకుంటారు. రెండో వివాహం చేసుకునే అవకాశం ఇతర కులాల్లో ఉండుండొచ్చు, కానీ బాల్య వివాహాలు వైధవ్యం మటుకు అందరికీ సమానమే. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి బాల్య వివాహాలు. ఈ సమస్య ఆయన చాలా కలచివేసింది. ఆ సమయంలోనేమో వితంతు పునర్వివాహం తప్పు కాదు, తప్పు అని పుస్తకాలు రాస్తున్నారు. అప్పుడు ఇదే రాజమండ్రిలో ఉన్న బాపనాయ్య గారు అనే మిత్రుడు వచ్చి దీన్ని మీరు ఖండిస్తూ మీరు ఏదైనా చేయండి వీరేశలింగం గారు అంటే ఆయన ఒకటే మాట అడిగాడు, నాతో పాటు నువ్వు చివరి వరకు నిలబడతావా? నిలబడతాను, గట్టిగా నిలబడతావా? నిలబడతాను. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ అని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన మొదటి అడుగు వేసినప్పుడే గట్టిగా మాట తీసుకొని వాళ్ళిద్దరు కలిసి చాలా చారిత్రాత్మకంగా 1878లో ఈ రాజమణిలో
వితంతు పునర్వివాహ సంస్థ అని ఒకదాన్ని స్థాపించారు. భారతదేశంలోనే అది చాలా చాలా సహస్రోపేతమైనటువంటి అడుగు. అప్పటి నుంచి మొదటి ప్రసంగం, రెండవ ప్రసంగం కూడా ఈ రాజమండ్రిలోనే చేశారు. చాలా గర్వకారణమైన విషయం. నిజంగా ఆదికవి నన్నయ్య అవతరించిన నేల తెలుగు భారతి, అందియలు పలుకుని వేళ ఆంధ్ర సంస్కృతి, తీయని క్షీరధారలై జీవకళలకు గోదావరి తరంగిణుల ఆడవే జలకమ్ములాడవే అంటారా. ఆ ఆదికవి ఏమో కానీ మనకు మనకు పెద్ద ఆయన నిజంగా ఆదికవి, ఆరాధ్య కవి, కవి కార్యకర్త రెండు కూడా అయినా. రెండు ప్రసంగాలు చేశాడు రాజమండ్రిలో. రెండు ప్రసంగాలు చేస్తే ఛాందసులందరూ చాలా కోపం వచ్చింది. విరూపాక్ష పీఠాధిపతులు ఇక్కడికి వచ్చారు శిష్యులను వేసుకొని. నాదో వాదనలో ఓ నా కమాన్ అన్నాడు. ఎందుకంటే అంతకంటే ముందే ఆయన యాజ్ఞవాల్క్య స్మృతి, మనుస్మృతి అన్నీ అటు ఇటు తిరగేశాడు. ఓ వీటన్నిటికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయని అప్పటికే ఈయన దగ్గర ఉన్నాయి. రెండు రోజులు చర్చ జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంతమంది ఛాందసులు చెప్తున్నట్టుగా పైపైన జరగల. రెండు రోజులు చర్చ జరిగింది పీఠాధిపతితో. రెండో రోజున పీఠాధిపతి మెల్లగా జారుకున్నాడు. మన సీతారాం గారు లాంటి పెద్ద మనిషిని ఒక ఆయన పెట్టారు అక్కడ. ఆయన లేచి ఈ విషయంలో స్పష్టంగా చెప్పడం చాలా కష్టం, ఎవరికి తోచినట్టు వారు చేసుకునవచ్చునని ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంకేముంది వీరేశలింగం గారు వితంతు పునర్వివాహానికి చిన్న వయసులో పెళ్లి చేసుకొని వితంతు అయినటువంటి అమ్మాయికి పెళ్లి చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ విధంగా 1881 December 11 చాలా చారిత్రాత్మకమైన వితంతు పునర్వివాహం ఈ రాజమహేంద్రవరంలో జరిగింది. ఆంధ్ర జాతీయ సంస్కరణల్లో ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబడింది. మనం వీరేశలింగాన్ని తలుచుకుంటున్నప్పుడు దాన్ని కూడా తలుచుకోవాలి. ఎలా జరిగింది దానికి ఆయన చెప్పాడు. ఛాందసులు వీళ్ళందరూ దాడి చేస్తారేమో అని కలెక్టర్ కూడా వచ్చాడు, పోలీసులు కూడా వచ్చారు. వీరేశలింగం ఆత్మకథలో రాశారు. ఆ రోజు ఆ పెళ్ళి ఎంత మహారాజులకు కూడా జరిగి ఉండదు, అంత అంగరంగ వైభోగంగా జరిగిందని. వితంతు పునర్వివాహం అనేది అదేదో దాపున చాటున రహస్యంగా జరగలేదు సార్. ఈ రాజమండ్రిలో సగర్వంగా సకల రాజలాంఛనాలతో రక్షక భటుల సమక్షంలో రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్ద సవాలు, వీరేశలింగం విచ్చినటువంటి అతిపెద్ద సవాలు ఛాందస సమాజం మీద, మూఢ నమ్మకాల మీద, మహిళలను అణిచివేసినటువంటి వాటి మీద. స్త్రీలను 4-5 రకాలవి పీడిస్తున్నాయని ఆయన చెప్పాడు. 1, చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారు. 2, అమ్మాయిలు చదువుకోకూడదని చెప్పి వాళ్ళను వేధిస్తున్నారు. 3, వితంతువులైన తర్వాత వాళ్ళ మీద ఎక్కడ లేనటువంటి ఆంక్షలు. ఇంట్లో చాకరి అంతా వితంతువే, బాల వితంతువే చేయాలి, కానీ ఆమె ఎవరికి ఎదురు కాకూడదు. మీరు ఊహించండి, ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ బాల వితంతు ఇల్లంతా ఆమెనే మోయాలి, పాచిపని దగ్గర నుంచి చేయాలి, కానీ ఎవరికి పొద్దున్నే ఎదురు పడకూడదు. ఎదురు పడితే అశుభం, చేయకపోతే నరకం. ఆయన కదిలించేసాయి ఈ దృశ్యాలన్నీ కూడా. మతపరమైన అసహనాలు, మూఢ నమ్మకాలు, రకరకాలైనటువంటి దురాచారాలు మళ్ళీ తలెత్తుతున్నప్పుడు శాస్త్రీయంగా సినిమాలు కూడా తీసి, ఏ సీరియల్ చూసినా ప్రతి 2 సీరియల్స్ చూస్తుంటే సడన్గా బొమ్మ నాగుబొమ్మ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి నాగదేవత, నాగదేవత 1, నాగదేవత 2, బుల్లి తెర, వెండి తెర, రాజకీయ తెర, అన్ని తెరలు తెరలు తెరలుగా తెలుగు జాతిని కారు చీకటి కమ్మినప్పుడు వీరేశలింగం వచ్చాడని ఆరుద్ర రాశాడు. సో ఇప్పుడు అన్ని తెరల మీద నుంచి ఈ పొరలు కమ్ముకొస్తున్న సమయంలో మనం మళ్ళీ ఒకసారి విజ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, వీరేశలింగాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యశూరత, కార్యశీలత, స్నేహశీలత అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ రాబోయే రోజుల్లో సాహితీ స్రవంతి, ప్రజానాట్య మండలి, ప్రజాశక్తి సంస్థలు, అలాగే మిగిలిన అన్ని ప్రజా కళా బృందాలు అందరూ కూడా వీరేశలింగం వారసత్వాన్ని మరింతగా వెలుగులోకి తేవడానికి, మరిన్ని అంశాలు మనం చెప్పుకోవడానికి, ఇందాక వేమన కళారూపం వేసినట్టు వీరేశలింగం మీద కూడా కళారూపాలు, వీటన్నిటితో మరొకసారి మనం తెలుగు రాష్ట్రాల్లో వీరేశలింగం యొక్క ప్రభావాన్ని ప్రసరించాలనే ఒక ప్రతిజ్ఞ పూనడానికి ఈ శతవర్ధంతి సందర్భం కావాలని చెప్పి నేను కోరుతూ ఆశిస్తూ, ఇంతసేపు మీరు విన్నారంటే బహుశా వీరేశలింగం మిమ్మల్ని కూడా ఎంతో కొంత ప్రభావితం చేసి ఉంటాడు అని ఆశిస్తూ మీకు నాకు
చాలా చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా వీరేశలింగం అంటే పరవశించిపోయే ఒక తత్వం కూడా నాకుంది. ఆయన శతవర్ధన్ సభలో పాల్గొన్నందుకు సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం సార్.